నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేషనల్ డెంగ్యూ నివారణ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమ ఆధ్వర్యంలో పీహెచ్సీ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమ కుట్టకూడదు, దోమ పుట్టకూడదు అంటూ నినాదాలు చేశారు. డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటిని నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 16వ తేదీన మనము జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం. ఈ డెంగ్యూ జ్వరం అనేటువంటిది మనకి ఎయిడ్స్ ఈజిప్టి అనేటువంటి దోమ కుట్టడం వలన వస్తుంది. ఈ డెంగ్యూ జ్వరం లక్షణాలు ఏంటంటే అధిక జ్వరము, కాళ్ళు నొప్పులు, తలనొప్పి, కొంతమందికి వాంతులు, విరోచనాలు కూడా అవుతాయి, ఎర్రటి మచ్చలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే మనము వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదిస్తే మీరు త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు వాడడము, అవన్నీ బయటపడేయడం వల్ల దాంట్లో నీరు నిల్వ ఉండడము, దాంట్లో ఈ దోమ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనం వాడి పడేసినటువంటి టైర్స్ కానీ, ఇంకా ఇంట్లో ఉన్నటువంటి మనం పూల కుండీల్లో ఉన్నటువంటి నీళ్ళ ద్వారా కానీ ఇవన్నీ వస్తాయి. ఈ దోమ నివారించడం కోసం మనం ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే ఫ్రైడేగా అనేటువంటిది మనం పాటించడం వలన ఆ నీళ్ళు అనేటువంటిది మనము కింద పడేయడం వల్ల ఈ లార్వా అనేటువంటిది వృద్ధికి చెందకుండా ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని డెంగ్యూ జ్వరం నుంచి బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మనకి విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ హెల్త్ చెకప్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషనల్ టూర్స్ ఫర్ ఆల్ క్లాసెస్ ఇండిజినస్ స్టడీ మెటీరియల్ అండ్ వర్క్ షీట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ సెలబ్రేషన్స్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ యోగా ఆర్చరీ మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్ అండ్ పెయింటింగ్ పర్సనల్ అటెన్షన్ ఆన్ ఎవ్రీ స్టూడెంట్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నల్లో